పైడి జయరాజ్ తెలంగాణ గడ్డ మీద పుట్టి హిందీ సినిమా రంగం భూమికగా ఎదిగి దేశవ్యాప్తంగా పేరు గడించి 70 ఏళ్ల పాటు సినిమా రంగంలో వెలుగొందిన గొప్ప నటుడు పైడి జయరాజ్. 1913లో ఫాల్కే రాజా హరిశ్చంద్రతో మొదలైన భారతీయ సినీ ప్రస్థానంలో పైడి జయరాజ్ది ఒక ప్రధానమైన అధ్యాయం. 6 అడుగుల స్పృహద్రూపంతో, గంభీరమైన గొంతు, గ్రీక్ యోధుల రూపురేఖలతో బాంబే చలనచిత్ర సీమలో అడుగుపెట్టాడు పైడి జయరాజ్. తర్వాత తన ప్రతిభతో హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా 7 దశాబ్దాలకు పైగా హిందీ సినిమా రంగంలో నిలదొక్కున్నాడు. భారతీయ సినిమా రంగంలో మూకీయుగం కాలంలోనే సినిమాలో చేరిన ఆయన భారతీయ సినిమా రంగానికి చెందిన అనేక మార్పులకు, అభివృద్ధికి సాక్షిభూతంగా నిలిచాడు. అత్యంత ప్రతిష్టాకరమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1980లోనే అందుకుని టవరింగ్ పర్సనాలిటీగా నిలిచిన జయరాజ్ నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమా రంగంలో కృషి చేశారు. జయరాజ్ 11 మూకీ సినిమాల్లో, 156 టాకీ సినిమాల్లో హీరోగాను, ఇంకా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాను నటించారు. 1945లో ప్రతిమ, 1951లో సాగర్, 1959లో రాజ్ఘర్ సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయన నిర్వహించాడు. నిర్మాతగా పీజే ఫిల్మ్స్ యూనిట్ బ్యానర్ మీద నర్గీస్ కథానాయికగా సాగర్ సినిమాను నిర్మించాడు. హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషల్లో నటించిన జయరాజ్ ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి పొందిన నటుడు. కేవలం సినిమానే కాకుండా ఆయన 1990లో ఖూన్ భరీ మాంగ్ అనే టీవీ సీరియల్లో కూడా యాక్ట్ చేశాడు. తెలుగులో సుప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్యతో కలిసి ఒక తెలుగు సినిమాను నిర్మించడానికి ప్రణాళికలు వేసుకున్న పైడి జయరాజ్ నాగయ్య మరణంతో ఆ ప్రాజెక్టును చేయలేకపోయినని తానే చెప్పుకున్నాడు. పృథ్వీరాజ్ కపూర్, విఠల్ లాంటి అనేక మంది సుప్రసిద్ధ నటులు భారతీయ ముఖీ సినిమా రంగాన్ని ఏలుతున్న కాలంలో సినిమాల్లో చేరి నిలదొక్కుకోవడం అంత సులభమైన విషయం కాదు. కానీ ఏదైనా సాధించాలని, తనదైన స్థానాన్ని పొందాలని ఉన్న తపన దీక్షలతో జయరాజ్ బాంబేలో నిలదొక్కుకోగలిగాడు. తనను తాను నిరూపించుకోగలిగాడు, నిలిచి గెలవగలిగాడు, ఒక తరానికి హీమ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. 28 సెప్టెంబర్ 1909లో కరీంనగర్లో జన్మించిన జయరాజ్ మిడిల్ మెట్రిక్, తర్వాత నిజాం కాలేజీలో బీఎస్సీలో చేరాడు. ఆ తర్వాత బనారస్ పంపాలని, లండన్ పంపి పై చదువులు చదివించాలని తండ్రి భావించారు. కానీ జయరాజ్ బాంబే వెళ్తానన్నాడు. బాంబే వెళ్ళి ఏం చేస్తావన్నాడు తండ్రి. ఏదైనా తమ గౌరవానికి, కుటుంబ ప్రతిష్టకి భంగం కలిగిన పని చేస్తానని 1928లో రైలెక్కేశాడు ఆయన. లబ్ధ ప్రతిష్టమైన కుటుంబంలో పుట్టిన జయరాజ్ సుప్రసిద్ధ కవి భారత కోకిల సరోజిని నాయుడు భర్త గోవిందరాజు నాయుడుకి మేనలుడు. జయరాజ్కు 2 అన్నలు, ఒకరు సౌందరరాజు నాయుడు, 2వ వారు దీన్ దయాల్ నాయుడు. కుటుంబంలో అందరి ఇష్టానికి భిన్నంగా బాంబే వెళ్ళిన జయరాజ్కు అప్పటికి బాంబేలో ఎవరూ తెలీదు, స్పష్టంగా ఏం చేయాలో తెలీదు. బాంబేలో మెడిసిన్ చదువుతున్న మిత్రుడు నాగేశ్వరరావు వద్దకెళ్ళాడు. అక్కడ హాస్టల్లో ఉంటున్న అతను మిత్రుని రాకకు సంభ్రమాశ్చర్యాలకు లోనై, జయరాజ్ ఇంట్లోంచి పారిపోయొచ్చావా అని అడిగాడు. లేదు, అమ్మా నాన్నల ఆశీర్వాదంతోనే వచ్చాను అన్న జయరాజ్తో, మరేం చేద్దామని వచ్చావు ఇక్కడికి అని మిత్రుడు అడిగాడు. ఏదైనా చేయాలి, నేనంటూ నిరూపించుకోవాలి అన్నది జయరాజ్ సమాధానం. అంతేకాదు, ఇక్కడ సముద్రం ఉంది, ఏదైనా చేసేయాలి అన్నాడు జయరాజ్. 4 రోజులు ఇక్కడ హాయిగా ఉండొచ్చునని తన వద్దే ఉంచుకున్నాడు నాగేశ్వరరావు. జయరాజ్ను చూసిన వాళ్ళంతా సినిమాల్లో ప్రయత్నించమని చెప్పారు. తన అభిష్టం కూడా అదే కావడంతో ప్రయత్నాలు మొదలుపెట్టాడు జయరాజ్. అప్పుడు మామా వరేకర్ అనే ఒక దర్శకుడు జగ్మతీ జవానీ సినిమాలో ముసుగు వేసుకునే పాత్రనిచ్చాడు. ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న మాధవ్ ఖేల్కు గురబ్ స్వారీ రాకపోవడంతో జయరాజ్కి అవకాశం వచ్చింది. తర్వాత రసీలి రాణిలో జయరాజ్కు హీరోగా అవకాశం లభించింది. అందులో మాధురి కథానాయిక. ఆ సినిమా ఆర్థికంగా విజయం కావడంతో జయరాజ్ మూకీ హీరోలు ఢిల్లీ మోరియా, జాన్ మర్చెంట్, పృథ్వీరాజ్ కపూర్ల సరసన హీరోగా స్థానం సంపాదించుకున్నాడు. తర్వాత ట్రయాంగిల్ ఆఫ్ లవ్, మాతృభూమి, ఫైట్ అండ్ టు డెత్ లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు జయరాజ్. అలా మొదలైన జయరాజ్ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. ఎక్కువగా జయరాజ్కు స్టంట్మెన్ పాత్రలు లభించాయి. ఆ రోజుల్లో సొంతంగా ఫైట్ చేయలేని వాడు హీరోకి పనికొచ్చేవాడు కాదు. అందుకే అప్పటి హీరోలకి ఫిట్నెస్ ఎంతో అవసరమై ఉండేది. జయరాజ్కు చిన్నప్పటి నుంచి అలవాటైన వ్యాయామం, 6 అడుగుల ఎత్తు ఆయనకు గొప్ప అర్హతగా నిలిచాయి. అంతేకాదు, సైలెంట్ సినిమాల కాలంలో జయరాజ్ అనేక ప్రమాదకర ఫైట్లు తానే సొంతంగా చేసేవాడు.
50 ఫీట్ల ఎత్తులో ఉన్న 2 బంగాళాల నడుమ తాడు కట్టి దానిమీద నడవడం, షిప్లోంచి సముద్రంలో దూకడం, గుర్రం స్వారీ చేయడం, గుర్రం నుంచి కారులోకి దూకడం లాంటి అనేక ఫిట్లు జయరాజ్ సొంతంగా చేసి మెప్పించాడు. పైనుంచి కిందికి దూకడం సులభే కానీ కింది నుంచి పైకి వెళ్ళడం సాధ్యమయ్యేది కాదు. అక్కడ కెమెరా సహకారం తీసుకునేవారు. నిజానికి జయరాజ్ 17 ఏళ్ల వయసులో ప్రపంచ బాడీ బిల్డింగ్ యూనిట్లో పోటీలో 7వ స్థానంలో నిలిచాడు. అంతేకాదు ఒలింపిక్ రెజ్లింగ్లో రెజ్లీగా కూడా నిలిచాడు. జయరాజ్ సినిమాల్లోకి వచ్చిన కాలంలో అతి కొద్ది ఫిల్మ్ కంపెనీలే ఉండేవి. అందులో వీళ్ళదొకటి. తక్కువ మంది యూనిట్తో పనిచేయాల్సి వచ్చేది. అందుకే జయరాజ్ ఎలాంటి భేషజం లేకుండా హీరోగా ఉండి కెమెరాలు స్టాండ్లు మోసేవాడు. అంతేకాదు ఎడిటింగ్, సహదర్శకత్వం, టైటిల్స్ రాయడంతో పాటు స్క్రీన్ ప్లే రాయడం కూడా జయరాజ్ నేర్చుకున్నాడు. అప్పుడు నిర్మాతలు పెద్ద సెట్లు వేయడం లాంటి వాటికి పెట్టుబడి పెట్టే వీలు లేకపోవడంతో చాలా సినిమాల్ని అసలు లొకేషన్స్లోనే తీసేవారు. జయరాజ్ ప్రతిష్టాత్మకంగా నటించిన రాణా ప్రతాప్ యుద్ధ సన్నివేశాలు హల్దీఘాట్లోను, అమర్ సింగ్ రాథోడ్ను ఆగ్రా కోటలోను, దుర్గాదాస్ సినిమాను జోధ్పూర్లోనూ తీశారు. అలా సుదీర్ఘ ప్రయాణాలు చేసి అమితంగా కష్టపడి జయరాజ్ హీరోగా బాంబేలో నిలదొక్కున్నాడు. తన 20వ ఏట 1930లో తొలిసారిగా జగ్మతి జవానీ అని మూకీ చిత్రంలో హీరోగా నటించిన ఆయన అదే సంవత్సరంలో ట్రయాంగిల్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో కథానాయకగా కూడా యాక్ట్ చేశాడు. మూకీల కాలంలో జయరాజ్ మొత్తం 11 సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. 1931లో టాకీలు మొదలైన కాలంలో నటీనటులు తమ పాటల్ని తామే పాడుకునే పద్ధతి ఉండేది. కానీ జయరాజ్ స్వయంగా పాట పాడుకోలేకపోవడంతో చాలామంది మూకీ కాలపు నటులతో పాటు తొలుత తను కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. పాటలు పాడలేకున్నా జయరాజ్కి అవకాశాలు దెబ్బతినలేదు. దానికి ఆయన స్పృహద్రూపం, డైలాగ్ పలకడంలోని ప్రౌఢత్వం ఉపయోగపడ్డాయి. క్రమంగా నిలబడ్డాడు. తర్వాత వచ్చిన ప్లేబ్యాక్ సింగింగ్ ఆయన లాంటి వారికి ఎంతో సపోర్ట్గా నిలిచింది. 1931లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన షికారి ఉర్దూ చిత్రంతో టాకీ రంగంలోకి ప్రవేశించారు. కళకు జీవితానికి విడదీయరాని సంబంధం ఉన్నట్టుగా జయరాజ్ జీవితంలో కూడా ఒక దుఃఖపూరితమైన సంఘటన జరిగింది. తన తొలి చిత్రం షికారి షూటింగ్ హైదరాబాద్లో జరిగింది. అందులో జయరాజ్ది బౌద్ధ సన్యాసి పాత్ర. షూటింగ్ జరుగుతున్న రోజుల్లో జయరాజ్ తల్లి చనిపోయింది. తీవ్రమైన దుఃఖంతో తల్లి అంతిమయాత్రలో పాల్గొన్నాడు జయరాజ్. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడించడానికి వచ్చిన దర్శకుడు, జీవితం చాలా చిత్రమైంది జయరాజ్, అన్నిటికీ ఒకే రకంగా తీసుకోవాలి, రేపు ఉదయం సినిమా షూటింగ్ ఉందని చెప్పి ద షో మస్ట్ గో ఆన్ జయరాజ్ అని ఊరడించాడు. అట్లాగే తల్లి మరణించిన దుఃఖాన్ని మదిలో పెట్టుకునే షూటింగ్లో పాల్గొన్నాడు జయరాజ్. అంతటి దీక్షాపరుడు ఆయన. అంతేకాదు ఆ రోజు షూటింగ్లో కూడా కథానాయక చనిపోగా ఆమె శవాన్ని పాడ మీద ఉంచే సీన్ చేశాడు జయరాజ్. అప్పటి ఆయన స్థితి ఊహించుకోవాల్సిందే. అలా అకుంఠిత దీక్షతో డైరెక్టర్ చెప్పింది చేస్తూ నిబద్ధతతో పనిచేశారు ఆయన. జయరాజ్ మొట్టమొదటి పౌరాణిక చిత్రం అహల్యా ఉద్దార్, మొదట సాంఘిక సినిమా మున్షి ప్రేమ్చంద్ కథ ఆధారంగా నిర్మితమైన మిల్ మజ్దూర్, తర్వాత బేరోజ్గార్, గ్యాంగ్, అఫ్సాన్ సాకిష్కే, మురాద్, రైఫిల్ గర్ లాంటి సినిమాలతో ఆయన పెద్ద సినిమా హీరో స్థాయికి చేరుకున్నాడు. ఆయన పేరు మీద సినిమాలు నడిచే స్థాయికి చేరుకున్నాడు. 1936లో వచ్చిన బాబీ గోల్డెన్ జూబ్లీ సినిమా, ఇంకా పురంజన్ దేవతన్, బిజిలీ, మాలా లాంటి సినిమాలు జయరాజ్ని సూపర్ స్టార్ చేశాయి. అలా జయరాజ్ మూకీ సినిమాల్లో 11, తర్వాత 156 టాకీ సినిమాల్లో కథానాయుడుగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. హీరో పాత్రలతో పాటు అనేకమైన క్యారెక్టర్ పాత్రలు పోషించిన జయరాజ్ తనకు మాత్రం దేశ నాయకుల పాత్రలు, చారిత్రక పాత్రలు ఎంతో ఉత్సాహాన్ని, సంతృప్తిని కలిగించాయని చెప్పుకున్నాడు. జయరాజ్ పోషించిన అమర్ సింగ్ రాథోడ్, టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, రజియా సుల్తానాల మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. షాహిద్ యాజంలో ఆయన పోషించిన చంద్రశేఖర్ ఆజాద్ పాత్ర విలక్షణమైంది. ఆ సినిమా ఆనాటి యువకుల్ని విశేషంగా ఆకర్షించింది. జయరాజ్ చేసిన ఒకే ఒక ఫ్యాంటసీ సినిమా హతీమ్ తాయి, అందులో షకీరాతో కలిసి చేసిన సర్వర్ దిగార్ అలం అన్న పాట ఎంత ప్రాచుర్యం పొందిందంటే నిజాం రాజు ఆ పాటను 7 సార్లు మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుని చూశాడని చెప్తారు. జయరాజ్ మొట్టమొదటి మల్టీస్టారర్ చార్ దిల్ చార్ రాహే, అది కేఏ అబ్బాస్ సినిమా. అందులో రాజ్ కపూర్, షమీ కపూర్, మీనాకుమారి తదితర మహామహులు నటించారు. జయరాజ్ హీరోగా చేసిన చివరి సినిమా 1965లో వచ్చిన ఖూనీ కౌన్ ముజ్రిమ్ కౌన్. తర్వాత క్రమంగా
క్యారెక్టర్ పాత్రలోకి ఒదిగిపోయారు జయరాజ్. అలా సుమారు 300 సినిమాలు చేశారు ఆయన. ఆయన 3 అంతర్జాతీయ ప్రాజెక్టులో కూడా పనిచేశారు. రష్యన్ సినిమా పరదేశి, ఎంజీఎం వారి మాయా, 29 సెంచరీస్ వారి 9 అవర్స్ టు రామాలో కూడా ఆయన నటించారు. ఇంకా గుజరాతీ, మరాఠీ సినిమాల్లో కూడా ప్రధానమైనటువంటి పాత్రల్ని పోషించాడు జయరాజ్. టీవీలో నటించిన జయరాజ్ కూన్ భరి మాంగ్ సీరియల్లో నటించాడు. పరదేశి, నైనా లాంటి సినిమాల షూటింగ్ల కోసం విదేశాలకు వెళ్ళిన జయరాజ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శకులు హిచ్కాక్, పుడోకిన్ లాంటి వాళ్ళని కలిశాడు. వాళ్ళ ప్రభావంతో సినిమాలకు దర్శకత్వం వహించాలని ప్రేరణ పొందాడు. ఫలితంగా 4 సినిమాలకి దర్శకత్వం కూడా వహించాడు. 1945 ప్రతిమ, 1951 సాగర్, 1959 మెహర్ రాజ్ఘర్ లాంటి సినిమాలకు ఆయనే దర్శకత్వ బాధ్యతలు వహించారు. జయరాజ్కున్న కళాత్మక దృష్టి సాగర్ సినిమాలో కనిపిస్తుంది. తాను చిన్నప్పుడెప్పుడో చదువుకున్న టెన్నిసన్ కవిత ప్రేరణతో సాగర్ రూపొందించబడింది. సముద్రం నేపథ్యంగా గల ఈ సినిమాలో నర్గిస్ కథానాయిక. తెలంగాణ మట్టిగడ్డలో పుట్టినవాడు కనుక జయరాజ్ రంగుల సినీ ప్రపంచం వెలుగులో కట్టుకుపోకుండా సినీ కార్మికుల కష్టాలు కన్నీళ్లు పట్టించుకున్నాడు. బాంబేలో మొట్టమొదటిసారిగా పృథ్వీరాజ్ కపూర్తో కలిసి సినీ కార్మికుల సంఘం పెట్టాడు. తర్వాతి కాలంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా స్టేజ్ షోలు చేసి అట్లా వచ్చిన డబ్బును పేదల కోసం వెచ్చించిన ఘనత జయరాజ్ది. ఇంకా అనేక ఏళ్ల పాటు ఫిల్మ్ఫేర్ అవార్డులు కార్యక్రమాన్ని కూడా జయరాజ్ నిర్వహించేవాడు. భారతీయ సినీ రంగంలో దక్షిణాది నుంచి వెళ్ళి తెలంగాణ జెండా ఎగురవేసిన జయరాజ్ని తెలుగు సినిమా ఎప్పుడూ పట్టించుకోలేదు. వ్యాపారంలోనూ వ్యవహారంలోనూ అందవేసిన తెలుగు సినిమా రంగం ఆర్థికపరమైన విజయాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకునే ఈ రంగం కళాత్మకతను, అర్థవంతమైన ధోరణిని ఎప్పుడూ మర్చిపోయింది. అంతేకాదు ఒక ప్రాంతం నుంచి ఎదిగి వచ్చిన వారిని నిర్లక్ష్యం చేయడం, విస్మరించడం తెలుగు సినిమాకి పరిపాటి. అలా ఇప్పటికీ తెలుగు సినిమా రంగం స్మరించుకొని తెలంగాణ సినీ తేజం పైడి జయరాజ్. 7 దశాబ్దాల పాటు సినీ రంగంలో ఉండి 3 తరాల నటీ నటులతోనూ మూకీ టాకీ సినిమాలతో పాటు టీవీలో కూడా నటించి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించిన తెలంగాణ బిడ్డను తెలుగు సినిమా రంగం ఏనాడు కనీసం స్మరించను కూడా లేదు. దానికి వాళ్ళు జయరాజ్ తెలుగులో నటించలేదు కదా, బాంబే వెళ్ళిపోయాడు కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. వాస్తవానికి ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత, దర్శకుడు ఎల్లి ప్రసాద్ కూడా తన సినీ ప్రస్థానాన్ని బాంబేలోనే ప్రారంభించాడు. మరి పైడి జయరాజ్ బాంబే వెళ్ళడానికి గల నేపథ్యాన్ని తెలుగు సినిమా రంగం ఎప్పుడూ అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తాను పుట్టిన కరీంనగర్, పెరిగిన హైదరాబాద్ నిజాం రాజ్యం కావడం ఫలితంగా హిందీ ఉర్దూల్లో జయరాజ్కు మంచి ప్రావీణ్యం, ప్రతిభ ఉండడం ఆయన బాంబే వెళ్ళడానికి ప్రధాన కారణం. అప్పటికి నైజాం ప్రాంతంలో బాంబే సినిమాల ప్రభావం అమితంగా ఉండడం కూడా మరొక ప్రధానంగా కనిపిస్తాయి. అట్లా భారతీయ సినీ రంగంలో కరీంనగర్కు తెలంగాణకు విశిష్టమైన స్థానాన్ని, గుర్తింపును తెచ్చిన పైడి జయరాజ్ భార్య సావిత్రి పంజాబీ యువతి. వారి పెళ్లిని పృథ్వీరాజ్ కపూర్ తండ్రి జరిపించాడు. కపూర్ కుటుంబానికి, జయరాజ్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలుండేవి. ఆయనకు ఒక కుమారుడు, 3 కూతుళ్ళు. చివరి రోజుల్లో పెద్ద కొడుకు వల్ల కొన్ని కష్టాలను ఎదుర్కొన్న జయరాజ్ 2000 ఆగస్టు 11 పరమపదించారు. తెలంగాణ రాష్ట్రం తన నేల తల్లి బిడ్డ అయిన పైడి జయరాజ్ను స్మరించుకుంటున్నది. ప్రభుత్వం కూడా ఆయన పేరు జాతీయ స్థాయిలో అవార్డును నెలకొల్పేందుకు పూనుకున్నట్టుగా తెలిసి తెలంగాణ వాదులు, తెలంగాణలో సినిమా అభివృద్ధిని కాంక్షిస్తున్న వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైడి జయరాజ్ తెలంగాణ నుంచి ఎదిగి భారతీయ సినిమా రంగంలో తనదైన ముద్రని, తెలంగాణ ముద్రని చాటినటువంటి సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు, నిర్మాత.